తలసేమియా వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి బడంపేట్ మేయర్ ఆర్థిక సహాయం అందజేశారు. బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 31వ వార్డులో బాలాజీ టౌన్షిప్లో పుట్టుకతో శ్రీనిక తలసేమియా వ్యాధితో బాధపడుతుంది. ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో చికిత్సకు 46 లక్షల రూపాయలు ఖర్చవుతుందని తెలుసుకొని తన వంతు సహాయంగా 2,25,000 రూపాయలు అందజేశారు బడంపేట్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి. మా పాప శ్రీనిక పాప పుట్టిన 6 సంవత్సరాల నుంచి తనకి బ్లడ్ ఎక్కించడం జరుగుతుంది. తను పుట్టిన 6 సంవత్సరాల నుంచి ప్రతి 15 రోజులకి బ్లడ్ ఎక్కిస్తూ ఉంటాం మేము. ఇప్పుడు తనకి డోనర్ దొరకడం వల్ల 12 సంవత్సరాలకి ఇప్పుడు డోనర్ దొరకడం వల్ల తనకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేయిస్తున్నాము. ఢిల్లీ అపోలో హాస్పిటల్లో మాకు డోనర్ దొరకడం జరిగింది. అక్కడ హాస్పిటల్ వాళ్ళు 46 లక్షలు మాకు ఆపరేషన్కి ఖర్చు అవుతుందని వాళ్ళు మాకు ఎస్టిమేషన్ ఇచ్చారు. ఈ విషయాన్ని మేము బడంపేట్ మేయర్ గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు సార్ వాళ్ళు మేడం మాకు ఎంతో కృతజ్ఞతాభావంతో 2,25,000 మాకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే మాకు మీ వంతు సహాయం ఏమైనా చేయగలరని మేము ఆశిస్తున్నాము.